పసిని పడిపోయింది. బంగారం ధర దిగొచ్చింది, భారీగానే తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. పసిడి ధర దిగివస్తే వెండి రేటు మాత్రం పరుగులు పెడుతూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దిగిరావడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో గత 3 రోజుల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 570 రూపాయలు తగ్గుదలతో 51,650 రూపాయలకు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 530 రూపాయలు దిగొచ్చింది. దీంతో ధర 47,340 రూపాయలకు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర గత 3 రోజుల్లో భారీగా పెరిగింది. 3,100 రూపాయలు పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర 65,200 రూపాయలకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే కాలంలో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్కు $1,907 నుంచి $1,878 క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు $23.71 క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.